శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్. మనకి ఆషాఢ మాసం అనగానే గుర్తుకొచ్చేది మనకి శాకంబరి అవతారము, అలాగే మనం పాఠ్యం నుంచి నవమి వరకు చేసినటువంటి వారాహి నవరాత్రులు మనకి గుర్తుకొస్తాయి. నిజానికి వారాహి నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అని కూడా అంటాము. ఎందుకంటే ఆ తల్లి వారాహి దేవత అంటే సామాన్యం కాదండోయ్, ఆవిడ సైన్యాధ్యక్షురాలు, ఆవిడ క్రియాశక్తి. ఎందుకంటే సామాన్యమైనటువంటి ఆయుధాలు ఆ తల్లి చేతుల్లో ఉండవు. 8 చేతులతో అలరారుతూ ఆ తల్లి ఎంతో అందంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి క్రియాశక్తి అంటే మనం ఏ పని మొదలెట్టాలన్నా ఈ క్రియాశక్తి ఉండాల్సిందే కదా. శ్యామలాదేవి ఆలోచన శక్తి అయితే ఈ తల్లి క్రియాశక్తి. ఇంద్రియాలని ఈ ఇద్దరు దేవతలు కూడా నిగ్రహిస్తూ ఉంటారు. మరి మనందరికీ కూడా ఆలోచన శక్తి ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టి శక్తి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ తల్లిని ఆరాధన చేయాల్సిందే. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, వారాహి అంటే క్షుద్రదేవత అండి, ఆ తల్లిని ఎందుకు ఆరాధన చేయటము, వద్దులే అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. క్షుద్రము అంటే తాంత్రిక విద్య చేసేటటువంటి వారికి ఆ తల్లి క్షుద్ర రూపంలో దర్శనమిస్తుందమ్మా. కానీ అమ్మలకన్నా అమ్మ అయినటువంటి ఆ తల్లి అందరినీ అలా బాధించదు. నిజానికి చూడండి, మనమే ఉన్నాము. లౌకికంగా ఉన్నటువంటి తల్లులు కూడా పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడనుకోండి, అమ్మ ఏదైనా తప్పు చేసిందనుకోండి, వెంటనే ఖాళీ అవతారం ఎత్తుతామా? లేదా చేతిలో ఏదుంటే అది పట్టుకుని ఒక్కటేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకి అంత కోపంతో మన మనసు రగిలిపోతుంది. అలా వేసి కొంతసేపు అరిచిన తర్వాత వెంటనే మనమే ఏం చేస్తాము, బిడ్డండి దగ్గరికి తీసుకుని తప్పు కదమ్మా, అలా చేయటం ఎంత పెద్ద తప్పు. మీ నాన్నగారికి తెలిస్తే ఏమనుకుంటారు, బాధపడతారా బాధపడరా, మన వంశం ఎలాంటిది, మీ నాన్నగారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి, మనం మనల్ని చూసి ఎదుటివాళ్ళు నవ్వేటట్లు మనం ఉండకూడదు కదా మన ప్రవర్తన అంటూ మనం పిల్లల్ని దండిస్తాము, వెంటనే అప్పులు తీర్చుకుంటాము. జగచ్చరిణి అయినటువంటి ఆ తల్లి కూడా అంతేనండి. ఆ తల్లి కూడా ఏం చేస్తుంది, దుష్టుల పాలిట ఆవిడ శిక్షించేటటువంటి నాలుకురాలుగా ఉంటుంది. అలాగే శిష్యుల పాలిట అనురాగవల్లి అయినటువంటి కన్న తల్లిగా మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి ఉండాల్సిందే. పైగా వారాహి అనగానే ఏంటి, వరాహ రూపంలో ఉన్నటువంటి స్త్రీయే. నిజానికి వరాహ రూపం కంటే ముందుగా ఉన్నటువంటి రూపము వారాహి అండి. హిరణ్యాక్షుడు తపస్సు చేసినప్పుడు ఈ వారాహిదేవి అతనికి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అంటే నాకు మరణం లేకుండా వరం కావాలి అని కోరుకున్నాడు. నిజానికి పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా మరణించి తీరాల్సిందే, అది సృష్టి రహస్యం. కాబట్టి ఆ తల్లి చెప్పింది అది మటుకు కుదరదు, ఏదో ఒక రూపంలో నువ్వు మరణించి తీరాల్సిందే అని చెప్పగానే వెంటనే చాలా తెలివిగా వాడైనటువంటి ఆ యొక్క హిరణ్యాక్షుడు ఏం చేశాడు, అయితే అమ్మ నీ రూపంతో స్త్రీ కాకుండా ఉన్నటువంటి రూపంతో నాకు మరణం కావాలని కోరుకున్నాడు. అంటే అందుకే వరాహ రూపం వచ్చింది. కాబట్టి వరాహ రూపం కంటే కూడా ముందున్నటువంటి రూపము ఈ వారాహి రూపము. ఈ యొక్క వారాహి తల్లి ఎక్కడ ఉంటుంది అన్నటువంటి సందేహం ఉంటుంది కదా. మన లలితమ్మేమో చింతామణి గృహంలో దివ్యమైనటువంటి సింహాసనం మీద అలరారుతూ ఉంటే కుడి పక్కన ఇంద్రభవనం లాంటి సౌధంలో శ్యామలాదేవి, అలాగే చింతామణి గృహానికి ఎడం పక్కన వారాహిదేవి ఉంటారు. ఎందుకంటే వారాహి అనగానే సైన్యాధ్యక్షురాలు కదా, ఈవిడిని దండనాథ అని కూడా పిలుస్తారని మనం చెప్పుకున్నాము. మరి ఈ సౌధం ఎక్కడ ఉంటుంది, అమ్మవారు ఉండేటటువంటి సౌధం అనగానే మణిద్వీపంలో 16వ ప్రాకారంలో ఈ అమ్మవారి యొక్క సౌధమంతా కూడా మరకత మణులతో చేయబడి ఉంటుందండి. ఒక్కసారి మనకి కన్నుడు మూసుకున్నంత మాత్రాన ఆ మరకత మణులతో చేయబడినటువంటి సౌధం మనకి
గుర్తుకు రావాలి. ఈ మరకత మండలు అంతటికి కూడా ఈ యొక్క 100 స్తంభాలు ఉంటాయి చుట్టూ కూడా. అవన్నీ కూడా నీల మణులతో చేసినటువంటి స్తంభాలై ఉంటాయి. ఆ మధ్యలో ఒక దివ్యమైనటువంటి సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఒక బంగారు కమలం ఉంటుంది. ఆ బంగారు కమలం పైన ఒక తెట్టు ఉంటుందంటే కమలానికి మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని తెట్టు అంటాము. ఆ తెట్టు పైన వారాహి యంత్రం ఉంటుంది. ఆ వారాహి యంత్రం పైన అమ్మవారు కూర్చొని మనులందరినీ కూడా అనుగ్రహించడానికి శ్వేతవారాహిగా స్వప్నవారాహిగా మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందండి. అసలు ఆ మణిద్వీప వర్ణన చదువుకుంటుంటేనే మనకి ఆ మనసు ఆనందంతో పెళ్ళుబుకుతూ ఉంటుంది. అలాంటిది ఈ తల్లి 16వ సౌధంలో మరకత మణులతో చేసినటువంటి సౌధంలో ఆ యంత్రం మీద కూర్చుని ఉంటుంది అంటే ఇంకా ఒకసారి కళ్ళు మూసుకోగానే ఆ తల్లి యొక్క రూపం మనకి గుర్తుకు వస్తుందా లేదా? ఆ తల్లి అంత గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి తల్లి. మరి ఈ తల్లిని ఆజ్ఞాచక్రేశ్వరి అని కూడా అంటారు. మరి ఆజ్ఞాచక్రేశ్వరి అని ఎందుకు అంటారు? అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క కుడివైపు నుంచి శ్యామలాదేవి ఉద్భవించింది, ఎడమవైపు నుంచి ఈ వారాహీదేవి ఉద్భవించింది. వెంటనే ఆ తల్లి ఏం చేసింది? ఆ లలితాదేవి తన చేతికి ఉన్నటువంటి ఒక ముద్రికని తీసి శ్యామలాదేవికి ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు మాకు మంత్రినిగా ఉంటావు అని శ్యామలాదేవిని అనుగ్రహించింది. అలాగే వారాహి వైపు తిరిగి అమ్మవారు రెండు కనులు మూసుకొని ఒక్కసారి తన భ్రుకుటి పైన అంటే భ్రూమధ్య స్థానంలో చేతిని అట్టే పెట్టింది. అంటే మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో ఆ స్థలంలో చేతిని పెట్టి ఆ తల్లి ఆయుధాలైనటువంటి రోకలిని అలాగే నాగలిని తీసి ఆ తల్లికి అందజేసింది. అందుకే ఈ తల్లిని వారాహీదేవిని ఆజ్ఞాచక్రేశ్వరి అని కూడా అంటారండి. మనకి నిజానికి ఆజ్ఞాచక్రం చాలా గొప్పదైనటువంటిదండి. ఏదైనా విషయం మనకి గుర్తుకు రాలేదనుకోండి, ఏదైనా ఒక వస్తువు ఎక్కడో పెట్టి మనం మర్చిపోయాము, వెంటనే ఏం చేస్తాము? భ్రుకుటి ముడివేసుకొని ఎక్కడ పెట్టామా అని ఆలోచించగానే మనకి గుర్తుకు వస్తుందంటే అది ఆజ్ఞాచక్రం ద్వారానే అది జరిగేది. కాబట్టి ఇన్ని కోట్ల మందిలో వారాహీదేవిని ఆరాధన చేయాలన్నా కూడా ఆ ఆజ్ఞాచక్రం వైపు వరకు, అంటే సాధకుడికి సాధన అనేది ఆజ్ఞాచక్రం వరకు వచ్చినప్పుడే మనకి ఆ తల్లిని ఆరాధన చెయ్యాలి అన్నటువంటి తలంపైన కలుగుతుందండి. లేకపోతే అందరూ అనుకున్నట్టుగానే ఆ తల్లి ఉగ్రరూపం కదా, మనకెందుకులే అని వదిలేస్తాము. సాధనలో సాధకుడు పొందేటటువంటి స్థాయిని బట్టి మనము ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని ఈ మాసంలో మనందరం ఆరాధన చేసి ఆ తల్లి కృపకి పాత్రులం అవుతాము. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.